హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఏజే. సో ఇవాళ రైడ్ వచ్చేసి ఎక్కడికి లేదు, జస్ట్ ఫర్ సర్వీసింగ్ మాత్రమే. ఓన్లీ బైక్ సర్వీసింగ్ కోసం మాత్రం పోతున్నాం అనమాట. అండ్ థర్డ్ ఫోర్త్ సర్వీస్ అనమాట. ఇది ఏంటంటే కొంచెం పని ఉంది. యాక్చువల్గా మనం బస్ స్టాండ్ రూట్ వెళ్ళాలి, బట్ ఏంటంటే కాస్త ఇక్కడ పని ఉంది అనమాట శ్రీనివాసంలో. సో అది చూసుకొని అండ్ అది పని కూడా ఏదో కాదు, విండ్షీల్డ్ మన బైక్ విండ్షీల్డ్ అనమాట. షీల్డ్ అడిగాను, తెప్పిస్తా అన్నాడు అనమాట, బట్ వచ్చిందో లేదో తెలీదు అని చూడాలన్నమాట. వస్తే తీసుకొని వెళ్ళి ఫిట్ చేద్దాం, లేదంటే కనుక ఇంకో రోజు ప్లాన్ చేద్దాం అనమాట. చూద్దాం, లేదంటే ఆన్లైన్లో మేబీ ఆన్లైన్లో చూడాలి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, బికాజ్ నా వీడియోస్ చాలా అంటే నా మటుకు నేను దాంట్లో 50% సక్సెస్ పొందానని ఫీల్ అవుతా. ఎందుకంటే నేను పడ్డగలిచాను, కనీసం అవన్నీ వచ్చాయి చాలు నాకు. మీరే చూసారు కదా ఆ వీడియోస్ అన్నీ కూడా, బట్ ఎంత కష్టపడినా చూసారు కదా మీరే దాంట్లో. దానికోసం అనమాట ఏం చేద్దాం. ఇంకా అన్నీ సడన్గా అనమాట, చెప్పిన కదా దరిద్రం దయ్యంలా పట్టింది అనేది ట్యాగ్ కూడా పెట్టాను, థంబ్నైల్ కూడా పెట్టాను. సో దానికోసం అనమాట ఇంకా మనం ఏం చేద్దాం, ఏం చేయలేం కదా, బ్యాడ్ లక్ అట్లా నడుస్తుంది అనమాట. అండ్ చూడాలి, ఇది థర్డ్ సర్వీస్ అనమాట బైక్కి. థర్డ్ సర్వీస్ ఎంత అవుతుందో, కాస్ట్ ఎంతనో, మరి ఇప్పుడు ఎంత పడుతుందో చూడాలి. అండ్ బాబాయ్ని ఇక్కడ వదిలేస్తాం ఈ షాప్ దగ్గర. బాయ్ బాయ్ బాబాయ్ పోయేస్తా. తెచ్చాడు బా. క్లోజ్. సో ఫైనల్గా వచ్చాడు అనమాట సుమంతన. సో తీసుకున్నాం. అండ్ ఇదే అనమాట యూనివర్సల్. చూడాలా ఫిక్స్ అయితే అన్నా. బాయ్ అన్నా బాయ్. చూద్దాం ఇంకా షోరూమ్కి అయితే వెళ్ళేసి ఫిక్స్ చేయించేద్దాం. అండ్ డ్యూటీకి కూడా టైం అవుతుంది, 10:00 డ్యూటీకి వెళ్ళాలి మనము. అండ్ ట్రాఫిక్, ఆడేంత టైం పడుతుందో మరి షోరూమ్ దగ్గర. మనకు బెస్ట్ ప్రైజే కొట్టింది అనమాట. అండ్ ఇంకో విషయం, అక్కడ షోరూమ్ కూడా చేంజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడే చెప్పాడుతాను. సో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కనే అయితే బుకింగ్ పెడతా అన్నాడు. సో ఎవరైనా వస్తే చెప్తే కనుక ఇట్లా ఆదిత్ అది అనేసి చెప్తే కనుక డిస్కౌంట్ ఉంటుంది. సో వెళ్ళండి ఒకసారి విజిట్ చేయండి. నంద్యాలలో ఉన్న వాళ్ళకు రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ ఉంటారు కదా, బుల్లెట్ లవర్స్. సో ఎనీ యాక్సెసరీస్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. అండ్ వాళ్ళ దగ్గర లేకుండా తెప్పించి మరీ ఫిట్ చేస్తారు. షోరూమ్కి ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది, ఫిట్ చేపిస్తే మనకు ఒక టెన్షన్ పోద్ది. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అండ్ విండ్ ఇది అది అది మనకి చాలా నాయిస్ అయితే మాత్రం ఎంత చేంజ్ చేసినా, ఎంత మనము హెల్మెట్ ఎంత నేను జుగార్లు చేసినా కూడా అది అవ్వట్లేదు అనమాట. సో మేబీ విండ్షీల్డ్ వల్ల అన్నా కొంచెమన్నా, మేబీ 100% కాదు, ఒక 50-60% అయినా మనకి విండ్ బ్లాస్ట్ అనేది తగ్గుతుంది అనేసి ఆశిస్తున్నాను. అండ్ సో అండ్ అదే టైం అండ్ బైక్ లుక్స్ కూడా నేను చూశాను అనమాట. అండ్ యూట్యూబ్లోనో ఎక్కడో చూశాను. అండ్ బైక్ కూడా చాలా లుక్ కూడా బాగుందని బాబు అనమాట. అండ్ తొందరలో మన బైక్ కూడా శాడిల్ స్టే కూడా తెప్పిస్తున్నాను. అది ఇప్పుడు మాట్లాడాను తనతోనే, సుమంత్ బ్రోతో అయితే మాట్లాడాను ఇప్పుడే. సో శాడిల్ స్ట్రే అండ్ టెయిల్ బ్యాగ్స్ కూడా మంచి క్వాలిటీవే తీసుకుంటాను అనమాట. అండ్ ఇప్పటి నుంచి మన బ్లాగ్స్లలో అండ్ లాంగ్ రైడ్సే పడతాయన్నమాట మన ఈ ఛానల్లో. సో షార్ట్ రైడ్స్ అయితే చేయదలుచుకోలేదు. అండ్ ఇప్పటికైతే ఆ ఉద్దేశం కూడా లేదనమాట, షార్ట్ రైడ్ చేయాలనే ఉద్దేశం కూడా లేదు. వేస్తే గీస్తే లాంగ్ వేయాలి, 3-4 డేస్ మినిమం పక్క. సో దానికోసమే, కానీ లేట్ వస్తాయి కొంచెం అడ్జస్ట్ అయింది అంటే నాకు డ్యూటీ టైం అవి ఇది ఉంది, డ్యూటీ ఉంది కాబట్టి. సో మేనేజ్ చేసుకోవడం కాస్త ఇబ్బందిగా ఉందన్నమాట. సో అక్కడికి ట్రై చేస్తున్నా. మా సార్ కూడా నాకు కొంచెం సపోర్ట్ ఇస్తున్నాడు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫైనల్లీ షోరూమ్ దగ్గరకు వచ్చేస్తాం మనం. ప్లస్ సాయిదిత్య హోండా, హార్నెట్ ఒక్కటి ఉంది, బైక్స్ ఏం లేవు. సో సర్వీస్ పాయింట్ అయితే అది.
సో వాళ్ళు ఏమంటారు చూడాలో, ఫిట్ చేస్తారో చెయ్యారో, మనకు మళ్ళీ పని అవుతుంది. సో వచ్చామన్నమాట. సో రైట్ అండ్ బైక్ కూడా చేంజ్ చేయించాను మొత్తం కూడా. అండ్ ఓవరాల్ బైక్ లుక్ వచ్చేసి ఇలా ఉంది అన్నమాట. సో వెళ్దాం. సో ఓవరాల్ అండ్ బండి లుక్ వైజ్ అయితే చాలా చేంజ్ అయింది, అది మాత్రం కన్ఫర్మ్. ఎవరెవరెవరెవరు బైక్స్ లుక్స్ అయితే కంపల్సరీ అయితే చేంజ్ అయింది, టోటలీ డిఫరెంట్ అండి. ఇంత ముందు కన్నా ఇప్పుడు చాలా డిఫరెంట్ నాకే. అంటే ఇది కొంచెం లిటిల్ బిట్ ఊగుతుంది అనమాట. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఇది ఈజీగా ఇది లేడే అనమాట. అంటే బైక్ లుక్స్ అయితే ఆసమ్ ఉన్నాయి, సీరియస్లీ కిల్లింగ్ లుక్స్ అయితే బైక్ మాత్రం. అండ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే కాలేదు. చాలా అంటే నేను ఒక హైప్లో ఎక్స్పెక్ట్ చేశా, బట్ అంత లేదు. అండ్ 1000 కూడా కాలేదు, 1K యూతల్ని అయిపోయింది అనమాట. అండ్ అంత 1K దగ్గర కూడా అదే లే, కొంచెం అట్లు అనమాట. సో చూడండి బైక్ లుక్స్ అయితే కిర్రాక్ అంటే కిర్రాక్ ఉందనమాట. అండ్ లిటిల్ బిట్ ఇది కొంచెం ఊగుతుంది, బట్ ఓకే నో ప్రాబ్లం, అదేం కాదు. సో బైక్స్ లుక్ అయితే ఆసమ్ అనమాట. పిచ్చలుండే బా ఇప్పుడు నా బండి నేను అనుకున్న విధంగా ఉంది అనమాట. ఇంకో చిన్నగా ఒకటే అనమాట మైనస్, ఇంకా మైనస్ కాదు ఒక అది అప్డేట్ అంతే. సో అది కూడా తొందరలో మన బైక్ యాక్సెసరీసే, బైక్ యాక్సెసరీసే. సో అది కూడా తొందరలో అయిపోద్ది. సో చూద్దాం అంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫిట్ చేయించేద్దాం. ఒక పని అయిపోయింది బైక్ది, ఎప్పటి నుంచో బైక్ ఉన్నప్పటి నుంచి ఫిట్ చేయించాలి ఫిట్ చేయించాలి ఫిట్ చేయించాలి అనుకుంటున్నది, బట్ ఇప్పుడు కుదిరింది. ఏముంది అండ్ అది చెప్పే కదా, ఇంకొక యాక్సెసరీస్ ఉంది. సో అది ఫిట్ చేయిస్తే ఇంకా నాకు ఫుల్ఫిల్ అయిపోతాయి అన్నమాట. నేను బైక్ మీద అనుకున్న యాక్సెసరీస్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి. అదేదో కాదు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది శాడిల్ స్ట్రే. సో బ్యాగ్స్ అన్ని పెట్టుకోవడానికి. అండ్ ఈ మధ్య రైడ్స్కి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ కడుతున్నా బ్యాక్ సైడ్ కడుతున్నా కదా బ్యాగ్స్, సో చినిగిపోతున్నాయి. అండ్ ప్రతి రైడ్కి వెళ్ళినప్పుడల్లా ఒక బ్యాగ్ అయితే నాకు నష్టం వస్తుంది అనమాట. సో శాడిల్ బ్యాగ్స్ పెట్టడం వల్ల అదే ఒకసారి అంటే శాడిల్ స్ట్రే లేకపోవడం వల్ల ఏమైందంటే ఒకటి గాన్లో పడేసి మొత్తం కూడా పోయిందనమాట. సో పెడదాం దానికోసం చూసి, అది కూడా మంచి ఒక రోజు చూసేసుకొని మనం పెట్టేద్దాం మన బైక్కి. అండ్ చూశాను అది ఆన్లైన్లో చాలా ఎక్కువ ప్రైజ్ ఉంది, ఊహించలేనంత ప్రైజ్ ఉంది అనమాట. సో ఎక్స్పెషల్లీ హార్నెట్ బైక్కి మాత్రమే చూశాను అది. సో చూద్దాం ఎంత అవుతుందో ఎలా అవుతుందో. మరి హార్నెట్ బైకే చూశానండి. సో చాలామంది ఏమన్నారంటే ఈ బైక్ నీకు సెట్ కాదు, దీనికి సెట్ కాదు, ఇది సెట్ కాదు, నీ దానికి సెట్ కాదు అన్నారు. సో అన్న వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తా, మనం అనుకుంటే కనుక డెఫినెట్లీ అవుతుంది అది. సో ఏదైనా కొంచెం టైం అంతే, నేను కూడా ఫిట్ చేపిద్దామా వద్దా కుదురుతుందా కుదరదా అనేసి అనుకుంటాను, బట్ ఓకే 100% డన్. ఒక్కటి కూడా త్వరలో అనుకుంటే అవుతుందిలేండి. అదే అది ఒక్కటి అయిపోయిందంటే ఇంకా మనకు నా బండి ఇట్లా నేను అనుకున్న రీతిలో ఉంటుంది అనమాట సీరియస్లీ. అండ్ హనీగాడు కొంచెం అగ్రెసివ్గా ఇది కొట్టేసేసరికి కొంచెం కోపంగా అసలుకి చాలా బాగున్నాడు అనమాట. అంటే చెప్పలేను మాటల్లో, ఇది పీక్ అవర్ అనమాట. ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ టైం వచ్చేసి 5:44 ఈవినింగ్. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కడ పోయినా కూడా ట్రాఫిక్, ఎక్కడ పోయినా కూడా ట్రాఫిక్. అండ్ మార్నింగ్ వచ్చిన రూటే అనమాట ఇది. మళ్ళీ నేను అదే రూట్లోనే వచ్చాను బికాస్ ఇటు వెళ్ళాం, ఇటు అయితే కొంచెం తగ్గిపోద్ది అనమాట మాకు.
కొంచెం తగ్గిపోద్ది. ఈ సందుకు రావాలంటే భయం అవుతుంది రా స్వామి. చెమటలు పడతాయి ఈ సందులు పోవాలంటే. ఎంత ఉంటుంది మెంటల్ ఎక్కిందా? నాకు ఎక్కలేదు మెంటలు. కొట్లాడుతున్నారు ఆడ ఎవరు గొడవ పడుతున్నారు. అయ్యో తప్పదు ఇంకా పోవాలి, అడ్జస్ట్ అయ్యి మనం కాస్త అడ్జస్ట్ అవ్వండి. మా గోమాత దొరకండి. సైడ్ 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 ప్లీజ్, వీఆర్ ద లోకల్ అన్నట్టు.